అని అప్పుడు హైదరాబాద్ వచ్చాం. చిక్కటపల్లిలో అద్దింటి ఉండేవాడు నారాయణ రెడ్డి గారు, ఆయన ఇంటికి పోయాం. మావాడండి, ఎంఏ తెలుగు చేత అంటే మా ఇద్దరిని ఎంట పెట్టుకొని, ఆయనకి అప్పుడు కారు కూడా లేదు, చిక్కటపల్లిలో బస్సు ఎక్కి కోటిలో దిగి, కోటిలో బస్సు ఎక్కి యూనివర్సిటీలో దిగాం. డిపార్ట్మెంట్ తీసుకుపోయాడు. నేను ఇవాళ పొద్దుంది కనుక నేను సాయంత్రంతో ఎక్స్టెండ్ చేసిన లాస్ట్ డేట్ కూడా అయిపోయింది తెలుగుకి. రెడ్డి గారిని లాభం లేదండి, ఒక్క వీసీ ఏమన్నా ఇవ్వగలడన్నాడు. వీసీ బంగ్లా చూపించి పంపించాడు మా ఇద్దరిని. ఓ జనం కోలాహలంగా ఉండరు. మా అన్న ఈ పెద్ద ఆయన, ఆయన ఎక్కువసేపు కూర్చోబెట్టాను, వదిలే అన్న వెళ్దాంరా, అదేంటిరా అన్నాడు. వద్దురా అని రూమ్కి వచ్చి మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాం. ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేశాను. నేను ఇంటికి పోయేసరికి సీట్ వచ్చింది. తక్కువ మంది అప్లై చేస్తుంటారు అక్కడ, అందుకని అలా వచ్చారు. అయితే ఏంది, బీఏలో కూడా నాకు ఇంగ్లీష్లో ఎక్కువ మార్పు వచ్చింది, తెలుగు అభిమానమైనా ఇంగ్లీష్లో ఎక్కువ వచ్చింది, సీట్ వచ్చింది. అంటే ఒక కోరిక మిమ్మల్ని ఆవహించిన తర్వాత అంత తొందరగా వదలదానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఎంఏ ఇంగ్లీష్లో చేరా, అయ్యంగారు మాకు హెడ్ శ్రీనివాస అయ్యంగారు, తర్వాత వీసీ గారు, గొప్ప టీచరు. ఆయన పేపరు ఇండో ఆంగ్లీ అని చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడు చదవలా, ఈయన రాసింది. అదృష్టి గొప్ప. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండేది, తెలుగు డిపార్ట్మెంట్ ఆ పక్కన ఉండేది, కింద తెలుగు డిపార్ట్మెంట్ కింద ఉండేది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పైన ఉండేది. పీరియడ్ లేనప్పుడు అటు వచ్చి తెలుగు డిపార్ట్మెంట్ మీద తిరుగుతూ ఉండేవాడిని. నరసింహయ్య గారు ఉండేవాడు హెడ్ చుట్టదాగుతూ కూర్చునేవాడు. రెండు మూడు సార్లు అటు ఇటు తిరగటం వరండాలు చూశాడు, పిలిచాడు. ఏదో అక్కడ తిరుగుతున్నావు అన్నట్టు, ఇట్ట సార్ నాకు తెలుగు అంటే ఇంట్రెస్టు, ఇంగ్లీష్లో చేరాను. అదేందా అందరు ఇంగ్లీష్తో అనుకుంటారు, నువ్వు తెలుగు అంటావు, అంటే ఇంట్రెస్ట్ అండి, పద్యాలు పద్యాలు రాస్తాను, నాకేం అభ్యంతరం లేదయ్యా, మీ ప్రొఫెసర్ చేత నో అబ్జెక్షన్ రాయించుకురా, చేర్చుకుంటా అన్నాడు. ఆ సాయంత్రం అయ్యంగారు ఇంటికి వెళ్ళా, వచ్చిరా అని ఇంగ్లీష్లో చెప్పా. యగాదిగా చూసి లెటర్ ప్యాడ్ మీద ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ జాయినింగ్ హిమ్ ఇన్ తెలుగు క్లాస్. అది తీసుకొచ్చి నరసింహ్ గారు వచ్చా, రేపు నుంచి వచ్చి క్లాస్లో కూర్చో అన్నాడు. ఇక రైతు నిద్రలేదు. విశేషం ఏంటంటే 50 సంవత్సరాల 60 సంవత్సరాల కిందట కూడా తెలుగు చదివితే ఉద్యోగం రావద్దు అని ఒక భయం ఉండేది. ఆ రైతున్నంత భయం, ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి తప్పకుండా, తెలుగు చదివి ఉద్యోగం రాకపోతే ఆ రైతున్నంత నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే మా అయ్యంగారి దగ్గరికి పోయా, అయ్యా నేను ఇక్కడే ఉంటాను అంటే ఎగారి దగ్గర, వై డోంట్ యూ మేకప్ యువర్ మైండ్ బాయ్, గో అండ్ గెట్ దట్ లెటర్ అన్నాడు. నరసింహ్ గారి దగ్గరికి పోయి, అయ్యా నా లెటర్ ఏమిటంటే నేను చెబితే విన్నావా అన్నాడు. అట్ట తెలుగు మీద వ్యామోహం సావల. సరే, అంత మంచిగా జరిగింది అని ఎంఏ ఇంగ్లీష్ చేయటం వల్ల ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాను. అవును, అది బాగా తెలుస్తుంది మీ కష్టంలో కూడా. అటు క్షుణ్ణంగా చదువుకున్నాం ఇంగ్లీషు, సాంప్రదాయక కవిత్వం కానీ తర్వాత వచ్చినాయిగా చదువుకున్నాను, అంటే హెల్ప్ చేసింది. అట్లా నారాయణ రెడ్డి గారు తర్వాత ఎప్పుడో గుర్తు చేస్తే ఆయన ఆనందపడ్డాడు, ఇట్లా వచ్చామంటే ఆయనకు తెలియదు కదా, గుర్తులేదు కదా. అందుకని తెలుగులోకి ఎట్టబడ్డ, తెలుగు ఎంఏ చేయాల్సిన ఇంగ్లీష్లోకి ఎట్టబడ్డ వచ్చి అది మేలే జరిగింది. ఏమండి, అట్లా హైదరాబాద్లో ఉస్మానియాలో ఎంఏ తెలుగు మీకు సీనియర్ అయి ఉండేవాడిని నేను, ఎక్కువ సీనియర్ అయి ఉండేవాడిని. కానీ ఇప్పుడు అట్లా అయిపోయింది, ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐడ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.